हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलीपी आयुर्वेद वेंकटेश चैनल फ्रेंड्स मीरु गाना ना चैनल कोत्त अयिते आलीपी आयुर्वेद वेंकटेश चैनल नि ओपन चेयंडि पक्क नुंडि फस्ट सब्सक्राइब चेसुकोंडि पक्क नुंडि बेल मीद कोट्टंडि आ बेल कोट्टने पक्कन सिंबल्स वस्तायि दांट्लो आल मीद कोट्टिनट्लयिते नेनु पेट्टे प्रति ओक्क वीडियो कूडा मीकु नोटिफिकेशन गुंडा वच्चेस्तुंदि एंदुकु नोटिफिकेशन गुंडा रावालंटे नेनु पेट्टे प्रति ओक्क वीडियो कूडा मानव मनुवुडि कोसम మానవులు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి రోగాలు రాకుండా అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేదే నా ఉద్దేశం. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ప్రస్తుత కాలం చాలా మందికి ఏ వయసు వ్యక్తులకైనా సరే విష జ్వరాలు సోకుతా ఉన్నాయి. డెంగ్యూ జ్వరం కావచ్చు, చికెన్ గున్యా జ్వరం కావచ్చు, విష జ్వరాలు కావచ్చు, ఇవంతా కూడా విష జ్వరాలతో సమానం. అంటే అంటు రోగాలతో సమానం. సంవత్సరానికి ఒకసారి వస్తాయి వాతావరణ మార్పిడి వల్ల. ఇందులో ఇప్పుడు ఈ యొక్క విష జ్వరాలకి ఎటువంటి విష జ్వరాలకైనా సరే మనం సింపుల్ సిట్కా తోటి అతి సింపుల్గా ఒక సింపుల్ వనమూలికతోటి ఆ విష జ్వరాన్ని రెండు లేకపోతే నాలుగు రోజుల్లో తరుము కొట్టచ్చు. ఇప్పుడు అటవీ ప్రాంతాలకు వెళితే లేకపోతే కొన్ని కొన్ని పొదలలో చూడండి ఫ్రెండ్స్ ఇది ముసిమి శాఖ అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఇది తీగ జాతికి సంబంధించింది. దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి, దొండాకుల్లాగా లైట్గా లింగ దొండాకులాగా అటు ఉంటాయి. ముసి ముసి ఆకు అంటారు దీన్ని. దీన్ని సమూలంగా తీసుకోవాలి. ఆకుల వరకే కాదు సమూలంగా తీసుకునేసి బాగా అంతదాకా తీసుకునేసి దంచి పసిరు పిండుకోవాలి. ఈ లోపల మనం ఇడ్లీ దోశకి మనం పిండి ఆడించుకుంటాం. ఆ దోశలో దోశ చేసుకోవాలి. దీనికి అది ఎట్లా అంటే పెను మీద దోశకు పోస్తాం పిండిని. దోశ పిండి పోసిన తర్వాత దాంట్లో ఈ పసిరిని ఒక రెండు స్పూన్లు పలసంగా పైన చల్లేయాలి. పైన చల్లేసి బాగా ఆ దోశ యాగనిచ్చిన తర్వాత తిప్పించకూడదు. ఎట్టేసిన దోశ ఎట్నే ఉండాలా, పసిరు మాత్రం పైన ఉండాలా. ఎట్టేసిన దోశని ఇట్లా మరుచుకోవాలి. మరుచుకునేసి అట్లే తీసి పక్కన పెట్టుకునేసి దాన్ని మనం తిన్నట్లయితే నాలుక సచ్చుబడిపోతూ ఉంటుంది. అంటే రుచి లేకుండా పోతూ ఉంటుంది, సేదు పుడతా ఉంటుంది కొంతమందికి. ఎందుకు ఈ జ్వరాల వల్ల ఏం తిన్నా సేదు, ఒకవేళ తినాలన్నా ఆకలేదు. ఇటువంటివి ఎందుకు వస్తాయంటే ఈ యొక్క జ్వరం కారణం చేత వస్తాయి. ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఈ యొక్క ముసిముసాకు పసిరిని ఆ విధంగా దోశ మీద పలసంగా జల్లుకునేసి తినడం ద్వారా రోజుకు ఒక పూట తినండి సాదు. అది ఉదయం కావచ్చు, రాత్రి పూట కావచ్చు. అలా తినేసి పడుకున్నట్లయితే జ్వరం గీరమంతా కూడా నాలుగు రోజులు, రోజుకి ఒక పూట లేకపోతే రెండు పూటలు లెక్కన నాలుగు రోజులు చేయండి. ఈ విధంగా ముసిముసాకుని తెచ్చుకునేసి అది ఎటువంటి విష జ్వరాలైనా సరే పరుగో పరుగుని పరిగెత్తుకుని పారిపోతాయి. మన దగ్గర మనకే దండం పెడేస్తాయి అవి. ఆ విధంగా అది పనిచేస్తుంది ఈ యొక్క ముసిముసాకు అనేది. ఇటువంటి సింపుల్ చిట్కాలతోటి మన జీవితాన్ని మనమే మార్చుకునే ఉపయోగాల్ని నేను మీకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది ఒక దట్టమైనటువంటి వాటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళినాం మేము. ఇప్పుడు అందులో ఎండ తీవ్రతను తట్టుకోలేకుండా ఒక తీగ కొద్దిగా తెచ్చుకునేసి ఒక పక్కన నిలబడి చెట్టు నీడ నిలబడుకుని తీస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇటువంటి వీడియోలు కూడా సింపుల్గా ఉండే చిట్కాల్ని మీకు మీరే చేసుకుని ఉపయోగించుకునేసి మీ జీవితాన్ని మీరే మార్చుకునే ఉపయోగాల్ని నేను మీకు సిటీ దగ్గరికే వెళ్ళి చూపిస్తూ వస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.